అంత చిన్న విషయానికి ఎవరైనా గొడవ పడతారా అనుకున్నాను. ఇంట్లోంచి బయటికి పంపించేసింది ఏంటి నన్ను? ఒరే, ఒక వరలో రెండు కత్తులు, ఒకే ఇంట్లో అత్త కోడళ్ళు, ఉండరని చిలక చెప్పినట్టు చెప్పావా? ఏమన్నావురా? నా పెళ్ళాన్ని నీ పెళ్ళంలా కాదురా నన్నావు. ఇప్పుడేమైంది? ఎఫ్టీలో వెంకిమామ చెప్పింది 100% కరెక్ట్. ఈ ఆర్డర్ ఏ టాపిక్ లో స్టార్ట్ అయ్యి ఏ టాపిక్ లో ఎండ్ అవుతారు ఎవరికి తెలియదు. అరే, స్టార్టింగ్ లో పెళ్ళైనప్పుడు అది నా పెళ్ళానికి ఉన్న మెంటల్ డిసార్డర్ అనుకున్నారా? తర్వాత తెలిసింది యావత్ స్త్రీ జాతికి ఉన్న కామన్ ఫీచర్ ఇది. ప్రపంచంలో బాధలని వాళ్ళే భరిస్తున్నారంటారే, మరి వాళ్ళని భరిస్తున్న మనల్ని ఏమన్నారా? అసలు ప్రతి మగోడు పేరు గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో ఎక్కించాలరా. ఎక్కిద్దాం ఎక్కిద్దాం, ముందు మంది ఎక్కిద్దాం, రండి. మైనస్ మైనస్ కలిస్తేనే ప్లస్, బాధా బాధా కలిసినప్పుడే హ్యాపీనెస్. ఇంకా ఆలస్యం మిత్రమా, పద ఎల్లి మీ ఆవిడ చెడమ్మడ దులిపై యువర్ ద విన్నర్. అరే తాళం ఏ బొక్కలు పెట్టాలో అర్థమైతుంది. కొట్టుకుంటారు నాకేమో, నేను తోలతా, నాకు ఎక్కలేదు బ్రో, చెప్తున్నా కదా. ఇప్పుడు ఈ ఎల్లో గేదె ఉంది కదా, అది ఆ గేడు వరకు అక్కడికి వెళ్ళి ఒక అడుగు అటు ఒక అడుగు ఇటు వేయకుండా స్ట్రైట్ ఇదే లేదా నడుచుకుంటూ వచ్చి నేను పట్టుకోవాలి. వెళ్తాడు కానీ రాడు. రాడే ఒరే రెడ్డి, నిన్నే పిలుస్తున్నాడు చక్రవర్తి. నిజం చెప్పు, నువ్వు మళ్ళీ మమ్మల్ని మోసం చేసావు కదా, మన తాగలేదు కదా. బబ్లు అయ్య బాబు, మా డాడీ తిట్టేస్తారా? అసలు పాట మీద వెళ్తున్నాడే లేదు భయ్యా, బయట పాట ఖరాబ్ అవుతుంది. అదే హెల్మెట్ ఎవరు కప్పిరా? గుద్దునట్టు ఈ దారిలో బోళ్ళు పందులు ఉంటాయి భయ్యా, దేని గుద్దేసి ఉంటావు నువ్వు? పద ఏం గుద్దలేదు, ఏమని గుద్దలేదు. అసలు మనం ఎందుకు వచ్చినట్టు బయటికి? అవును భయ్యా, ఎందుకు మందైపోయిందని కొనుక్కోవడానికి బయటకు వచ్చా. ఇంకా మీ టైపే బాస్. ఏ రేంజ్ వాళ్ళు ఆ రేంజ్ లోనే ఉండాలి, నైతో యాక్సిడెంట్. విందు విందు విందు, ప్లీజ్ రా, నేను చేసిన తప్పే. మీ అమ్మ నాన్న అన్నావు కానీ ఒక్కసారి ఆలోచించు, నువ్వు మా అమ్మని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవాలా? మరి నువ్వు చేసింది కూడా తప్పే కదా, సో చెల్లికి చెల్లు, మన ఇద్దరు కాంప్రమైజ్, మన ఇంటికి వెళ్ళిపోతాం కదా. మిస్టర్ కృష్ణాచారి, ఐఎమ్ నాట్ యువర్ సబార్డినేట్, కాల్ మీ మేడం. అయినా నువ్వు ఎక్కడికి సర్దేసుకున్నావు? మీ పెండింగ్ ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ చేసి వెళ్ళండి, ఐ వాంట్ దెమ్ ఆన్ మై టేబుల్ టుమారో. వృందా, ఇంటికి వెళ్తున్నావా? చలో, ఐల్ డ్రాప్ యు హోమ్. చలో. పిల్లని వాటేసుకుని పడుకోవాల్సిన టైంలో ఈ ఫైల్ మీద వేసుకుని నడుస్తున్నా, ఇలాంటి రోజు వస్తుందని కల్లో కూడా అనుకోలేదురా. ఛీ, ఈ జీవితం. తొక్కడానికి సైకిల్ లేదు కానీ ఎక్కడానికి ఆడి కారు అడిగాడంటే ఎవడు? నువ్వు ఆమెకి మొగుడవడం వల్ల ఆమె మా ఇద్దరికి మొగుడై కూర్చుంది. రే, ఓ పని చేయరా, నువ్వు జాబ్ మానేరా, కనీసం మేమైనా సేఫ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అటు చూడరా, నేను ఇక్కడ ఉంటే నాడు అంత రెచ్చిపోతున్నాడు, ఇంక నేను లేనంటే? ఇంక లేనట్టే. అంత మాట అనకరా, జాబ్ వదిలే ప్రసక్తే లేదు. ఏం పని దీనికి చెప్పావా? ఏం బామ్మర్ది, ఏం చేస్తున్నావు? ప్రైవేట్ ఉద్యోగులం కదా బాబా, ఆఫీస్ లో పనిచేస్తాం. భావనను చూడకుండా నన్నే బ్లాక్మెయిల్ చేస్తారా నువ్వు? మీ అమ్మకేమో వంగాలి, మీ అక్కకేమో లొంగాలి, ఆఖరికి నీకు కూడా చేయి అమ్మ బతుకు. సరే, ఏం కావాలి నీకు? రెస్పెక్ట్. నన్ను చూడగానే నీ కళ్ళల్లో కనిపించే భయం గౌరవం నాకు తిరిగి కావాలి. సరేనే ఇస్తా ఉన్నా. ఏదో నాలుగు వీడియోలు పెట్టుకుని నాతోనే గేమ్స్ ఆడేద్దాం అనుకున్నావరా? పంపరా పంపు, మీ అమ్మకు పంపు, మీ అక్కకు పంపు, మీ పక్కింటి పంపు. ఒరే పంపరా పంపరా పంపరా, ఊళ్ళో పంపారా? పుచ్చు కూడా పీకిలేవరా. ఇలా కాదురా, అమ్మా
బొమ్మ బుట్ట బొమ్మ నన్ను సుట్టుకుంటే జిందగీకే ఆట బొమ్మ. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్త వత్సల. ఏంటత్తమ్మా ఏమన్నా మాట్లాడాలా? అత్తమ్మా ప్లీజ్ నన్ను క్షమించండి. ఏదో బలహీన క్షణంలో నీచతి నా నీచపు నోటి నుంచి వచ్చిన మాట కూడా నా చెవిన పడడానికి వీల్లేదు. నిన్ను ఈ ఇంటి నుండి వెళ్ళేస్తున్నాను. పోరా బయటికి. ఈ రోజు నన్ను ఒట్టి టవల్తో రోడ్డు మీద నిలబెట్టారు కదా, నిన్ను ఈ టవల్ కూడా లేకుండా రోడ్డు మీద గడిచకపోతే నేను ఈ భావనే కాదు నువ్వు నా భావమర్థమే కాదు. ఏంటి వాళ్ళందరూ ఫిఫ్టీ చూసినట్టు చూసేస్తున్నారు? మీకు డేట్స్ మిస్ అవడం కామనే కదా, ఇప్పుడు హాస్పిటల్ ఇదంతా ఎందుకు? అవును బట్ కంటిన్యూస్గా ఇలా ఎప్పుడు కాలా. ఫీలింగ్ వెరీ సిక్ అండ్ టైర్డ్. వృందాకృష్ణ పీరియడ్స్ మిస్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది? డాక్టర్ ఆల్మోస్ట్ 2 to 3 months. మీరు ప్రెగ్నెంట్, ఇట్స్ 4th month. కంగ్రాచులేషన్స్. తెలుసు కదా ద ప్రీవియస్ రిపోర్ట్స్. యా ఐ నో ఇట్, పివోయ్ డిజార్డర్ రైట్? సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, అఫ్ కోర్స్ వెరీ రేర్. డాక్టర్స్ ఏం దేవుళ్ళు కాదు కదా చెప్పింది జరిగిపోవటానికి. మీరు చెప్పేది నిజమా? డోంట్ వరీ, కమ్ విత్ మీ. ఎందుకింత లేట్ చేశారు? ఇలాంటి కేసెస్లో స్పెషల్ కేర్ అండ్ మెడికేషన్ చాలా అవసరం. బట్ డోంట్ వరీ, బేబీస్ డూయింగ్ గుడ్. యు వాన్ సీ యువర్ బేబీ? సీ. షేర్ చేసుకోవాలనుకుంటారు కానీ నాకు అదృష్టం లేదు. Tell them to complete the work first. మేడం నిన్ను సొల్లాపి వర్క్ ఫినిష్ చేయమన్నారు. సరే కానీ మేడం ఏంటి, నేను లేను కదా అని మళ్ళీ మందు మొదలెట్టేసిందా? ఆ పొట్ట చూడు ఎలా దానికి వస్తుందో, ఫిట్గా ఉంటే బాగుంటుంది కదా, షేప్ అవుట్ అయితే కష్టం అని చెప్పు. అరే పిచ్చోడా, షీఈస్ ప్రెగ్నెంట్, 5th month ఇప్పుడు. నీకేమన్నా పిచ్చా, తను ప్రెగ్నెంట్ ఏంటి? ఎక్కడో రేర్ కేసెస్లో ఎవరికో కానీ జరగదిలా, దానికి జరిగింది. అందరు అమ్మాయిలానే ఈ గుడ్ న్యూస్ ఫస్ట్ నీతోనే షేర్ చేసుకోవాలనుకుంది. చాలా ట్రై చేసింది కానీ తమరు తమరి చీప్ బిహేవియర్ ఉంది కదా, దానికి తను చేసేదే కరెక్ట్. ఎంత టార్చర్ చేసావురా దాన్ని నువ్వు, పాపం తనలో తను ఎంత సఫర్ అయిందో తెలుసా? ఒక
చేస్తానని చూడాలరా. అరే నువ్వు ప్రెగ్నెంట్ అనే విషయం నాకెందుకు చెప్పలేదురా? ఎవరు చెప్తే నాకు తెలియదు ఏంట్రా? ఎలాంటి స్పెషల్ మూమెంట్ రా మనకి ఇది? ఐఎమ్ సారీ. పిచ్చలా వేశారు, పిచ్చకిరెడ్డి వేశారు. ఒక్కసారి తలుపుతారా? ముందు అవసరం లేదనుకొని ఇప్పుడు విషయం తెలియగానే కవలించుకోవడానికి వచ్చావా? పోరా, నీ సారీ ఎవరికి కావాలి? నేను పెళ్లి చేసుకోమని నీ చుట్టూ తిరిగానా? సారీ విందు. నా తప్పే లేకుండా ఎంత టార్చర్ చేశారా? ఏమండి మీ అమ్మ, మీ కర్మక? అమ్మతో సారీ చెప్పిస్తా, అమ్మతో నువ్వు మా అదృష్ట దేవత అని చెప్పిస్తా, అమ్మని తీసుకొచ్చేస్తా. నాలో ఏమన్నా తేడా కనిపిస్తుందా? హ్యాపీ న్యూస్ అమ్మా, భూమి బద్దలైపోయి అంత హ్యాపీ న్యూస్. ఏంట మనం చూస్తున్నారు? నువ్వు నాయనమ్మ కాబోతున్నావే. ఎలారా? ఎలా అంటే నేను నాన్నని కాబోతున్నా కాబట్టి. ఎలారా? ఎలా అంటావేంటమ్మా? వృంద ప్రెగ్నెంట్ కాబట్టి. అదే ఎలారా? ఎలా ప్రెగ్నెంట్ అంటే ఏమా? ఈ బాల్ తనకి తగలరా చూడ తగిలి వికెట్ పడిపోయింది. అదే నేను అడుగుతున్నాను, ఏం మాట్లాడుతున్నావురా? ఓకే, మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. నాకు చిన్న అవకాశం ఇవ్వండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు మీరు నన్ను క్షమించాలి, మీతో ఒక చిన్న అబద్ధం ఆడాను. యాక్చువల్లీ వృందకే ప్రాబ్లం, తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదమ్మా. ఆ ప్రాబ్లం చెప్తే మీరు తనతో పెళ్లి కొప్పుకోరని చెప్పి ఆ ప్రాబ్లం నాకుందని చెప్పానమ్మా. నేను చెప్పేది అర్థమవుతుందా? అలా చూస్తారేంటి? ఒరే కృష్ణ, ఇప్పటికిప్పుడు కదా భలే వెళ్ళావురా. నేను చెప్పేది నిజమే, నేనేం కచ్చ చెప్పట్లేదమ్మా, నిజం చెప్తున్నాను. ఏది నిజం? పిల్లలే పుట్టే అవకాశం లేని భార్య కడుపు రావడమా? బంతి తగిలి వికెట్ పడిపోయిన నువ్వు తండ్రి కావడమా? ఏం మందు పెట్టిందిరా ఒక ఆడదాని కోసం మరీ ఇంత దిగజారాలా? చివరికి ఎవరో బిడ్డని నీ బిడ్డని చెప్పుకునే అంత హీన స్థితికి దిగజారు చేసింది కదరా భగవంతుడా. అమ్మా, ఎవరి బిడ్డకి ఇలాంటి పరిస్థితి రాకూడదు తండ్రి. నేనేం పాపం చేశాను? గొయ్యి తీసి గడ్డి కప్పానన్న సంగతి మర్చిపోయి లాంగ్ జంప్ చేసి మరి దూకానమాట. ఈ కోతి నుంచి బయటికి రావాలంటే నాకున్న ఒకే ఒక్క లాడర్. డాక్టర్ ఎక్కడమ్మా? సార్ మీకు తెలీదా, ఆయనకి యాక్సిడెంట్ అయ్యి కాలువలో పడిపోయారు. ఏ కాలువలో? ఇప్పుడు కాలువలో లేరు, హాస్పిటల్లో కోమాలో ఉన్నారు. కోమాలోనా? మా వాడు కోమా నుంచి ఎప్పుడు బయటకు వస్తాడు సార్? రిటర్న్ ఎప్పుడు చెప్పడానికి మీ వాడు వెళ్ళింది క్యాంపు కదయ్యా, కోమాలోకి. కోమాలోకి వెళ్ళిన వాళ్ళు రిటర్న్ రావడం అంటే ఒకళ్ళు వారం రోజులు రావచ్చు, నెల రోజులు రావచ్చు, లేదంటే అట్నుంచి అట్టే వెళ్ళిపోవచ్చు కూడా. బట్ వీ షుడ్ నాట్ లూజ్ అవర్ హోప్స్. అతనికి సెన్సెస్ బాగా పనిచేస్తున్నాయి, ఒకవేళ మనం బాగా మోటివేట్ చేస్తే త్వరగా రికవర్ అవడానికి అవకాశం ఉంది. మోటివేషన్ అంటే సార్? మీరు త్రీ ఇడియట్స్ సినిమా చూసారా? త్రీ ఇడియట్స్ చూడలేదు కానీ ఇడియట్స్ సినిమా మూడు సార్లు చూసారా సార్? అందులో వాళ్ళ ఫ్రెండ్ కోమలకి వెళ్ళినప్పుడు అమీర్ ఖాన్, మాధవన్ చాలా కష్టపడతారు చూసారా? అలా ఆగిపోయిందేంట్రా? సంపేస్తావురా? వాడు లేచాడురా? లేచాడేంద్రా? లేచిపోయాడురా వాడు? నేను హెల్ప్ చేయడానికి తీసుకొస్తే చంపేస్తావురా? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? పోలీసులకి ఫింగర్ ప్రింట్స్ తో కూడా క్లీన్ చేస్తున్నారా? విందు ప్లీజ్ రా, నేను డాక్టర్ని కలిశాను. హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంట, నా మాట విను. ఈ టైంలో జాగ్రత్తగా ఉండాలి, నీకు తోడు అవసరం. కనీసం డెలివరీ అయినంత వరకు తోడు ఉంటాను, ఒక్కసారి నా మాట విను. వద్దు అన్నప్పుడు వదిలేయాలి బ్రో, తనకి తోడుగా నేనుంటా. డెలివరీ అయ్యేంత వరకు కాదు, తన బిడ్డకు తండ్రిగా, తనకి తోడు, నీడ, అన్ని నేను.
కృష్ణ, దయచేసి వెళ్ళిపో. నీకు నిజంగా మా సేఫ్టీ ఇంపార్టెంట్ అయితే ప్లీజ్ నాకు కనపడకు. నన్ను ప్రశాంతంగా బతకని. చిన్న నువ్వు, తప్పు అది చేస్తే శిక్ష మనం అనుభవించాలా? తప్పు నాదన్న ఒప్పుకో కదా, మనవు అమ్మవు కదా. మనల్ని వద్దనుకునే వాళ్ళని కావాలనుకోవడం పిచ్చితనంరా. పిచ్చిదేమతను, మనం ఎంత బాధ పెట్టినా ఒంటరిగా తన తను శిక్షించుకుంటుంది. తనకి నేను కావాలమ్మా, అది అర్థం కావట్లే తనకి. అర్థం కానిది నీకురా, ఆడది అదే అంత ధీమాగా ఉంటే మగాడివి నీకేమిట్రా? పంపిందిగా విడాకులు, సంతకం పెట్టే, పీడ విరగడవుతుంది. సంతకాలతో తెచ్చేసుకోవచ్చమ్మా, ఇంత ఈజీ ఆ రిలేషన్స్ అంటే. ఒక నిజాన్ని అబద్ధం అని చెప్పడమే కష్టం అనుకున్నాను, కానీ ఒక అబద్ధం అబద్ధం అని చెప్పడం కూడా ఇంత కష్టమని నాకు ఇప్పుడు అర్థమైందమ్మా. అమ్మా నాకు సమస్య ఉందని చెప్పిన అమ్మాయి జీవితం ఏమైపోతుందని ఆలోచించుకుంటే నాకు పెళ్ళైతే సరిపోతుంది అనుకున్నాం. ఇప్పుడు తనకి సమస్య అంటే మాత్రం ఎందుకమ్మా ఇంత అహం? అది అబద్ధమని నువ్వన్నావు కదరా. అది నిజమని నమ్మినప్పుడు తన విషయంలో జరిగింది నిజమని ఎందుకు నమ్మలేకపోతున్నావు అమ్మా? నేను చెప్పేది అమ్మవి నువ్వే నమ్మినప్పుడు ఇంకెవరు నమ్ముతారమ్మా నన్ను? నీకు విషయం చెప్పనా, నాకు నేనంటే నేను కాదు, నేనంటే మీరిద్దరు. ఈ బాల్ తనకి తగదరా చూడ తగిలి తగిలి వికెట్ పడిపోయింది. ఈ టైంలో మనకి పిల్ల కాదు, పిల్ల తల్లైనా పర్వాలేదని స్టేజ్కి వచ్చేసాం. మన అబ్బాయికి ప్రాబ్లం ఉన్నా వాళ్ళ అమ్మాయికి నచ్చాడని తెలిసి వెంటనే ఒప్పేసుకున్నారంట. మీ అమ్మాయి కడుపు లోపల పెరుగుతున్న బేబీ అమ్మా. అమ్మా నువ్వే మాట అంటే పౌరుషం పొడుచుకొస్తుందే. ఒక ఆడదాని కోసం మరీ ఇంత దిగజారాలా? ఈ వయసులో నాకు నేనంటే నేను కాదురా, మీరే. నా కోడలికి ఇప్పుడు నీకంటే నా అవసరమే ఉంది. కలవాలంటే వీరు నన్ను వదలటం లేదు. తను ఇక్కడ ఉద్యోగం మానేసింది పిన్ని, ఢిల్లీ వెళ్ళిపోతుంది, బహుశా పాటికి బయలుదేరిపోయి ఉంటుంది కూడా. చిన్న అర్జెంట్ గా కారు తీసుకున్నారా? త్వరగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి పద. తారు డబ్బాకి గుడ్డలు చుట్టినట్టు ఉన్నాడు, ఎవడ్రా వీడు? నువ్వు రిపేర్ సంగతి చూసుకో, నేను కోడల దగ్గరికి వెళ్తాను. ఆటో
మామూలు బేబీ. ఏంటి ఇదంతా? నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావు నీకు అర్థం కావట్లేదురా. ఒకసారి పెళ్లి చేసుకో. ఇప్పుడు ఈ జర్నీ అవసరమా చెప్పు. నేను కూడా నీతో రానా? నో నీడ్. ఏంటి అమ్మ ఎక్కడికి వెళ్తున్నారు? ఏడి మా వడేడి అనుకున్నా ఇలాంటి ఓ రోజు వస్తుందని నేను ఆ రోజు అనుకున్నా. 1000 అబద్ధాలడైన పెళ్లి చేసుకోమంటారు కానీ అలాంటి పెళ్ళిళ్ళు వర్కౌట్ అవ్వవు అనే చిన్న విషయం ఎందుకు అర్థం చేసుకోరు? ఆ రోజు పెళ్లి చూపుల్లో ఎన్ని అబద్ధాలడాడు. మీ అమ్మ మా బేటీకి ప్రాబ్లం అంటే మావాడు మా బేటాకి అంటే వాడికి ప్రాబ్లం అని చెప్పాడు. అదొక్కటా? మీ నాన్న చెప్పినవన్నీ మా వాళ్ళకి మార్చి మార్చి చెప్పేశాడు. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ ఎన్ని అబద్ధాలు ఎన్ని అబద్ధాలు. నేను ఆ రోజే చెప్పేద్దాం అంటున్నాను కానీ చెప్పడం వల్ల వాడు మాయలోడు కదా. పాపమే, చాలా మంచోడేవాడు, నీ ప్రాబ్లం వాడి మీద వేసుకున్నాడే. హలో, మీకు తెలియదు అర్థం అవుతుందా? నేనేం చెప్పాను మీరే మాట్లాడుతున్నారు. వాడిని వదిలించుకోవాలని నువ్వు వర్జిన్ కాదని అబద్ధం చెప్పినా గానీ వాడిని మీద చూపించిన ప్రేమలో కొంచెమైనా చేంజ్ కనిపించిందా? చెప్పేది అర్థం అవుతుందా? నా ఇంటెన్షన్ అర్థం అవుతుందా? నువ్వు వెంటనే వెళ్ళు, అతను వదులుకోవద్దు. నీకు అంత మంచోడు దొరకడే, ప్లీజే నా మాట విను. అవునమ్మా, వాడిని వదులుకోకు. ఇది వచ్చిందేంటి? దొరికితే రేవెట్టేస్తుంది జంపు. నేను నీ గురించి ఏం చెడుగా చెప్పినా వాడు ఒక్కటే చెప్తుండేవాడు, అమ్మా రిందా లాంటి పిల్ల మన ఇంటికి కోడలుగా రావడం మన ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం అమ్మ అంటుండేవాడు. నిజమే, కానీ నేనంతకన్నా పెద్ద నిజం చెప్పనా? వాడు నాకు కొడుకు అవడం, నీకు భర్తగా రావడం, ఇది మనం ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం అమ్మ. ఇంతకు మించి తల్లిగా ఓ కొడుకు గురించి చెప్పకూడదు. పాపం పిచ్చి విధవ, జరిగింది ఇదమ్మా అని ఎన్నోసార్లు చెప్పడానికి ప్రయత్నించాడు. వినలా, వాడు ఒక్క మాటతో నా కళ్ళు తెరిపించాడు. కొడుక్కి సమస్య అన్నప్పుడు లేనే ఆహం, ఇప్పుడు కోడల విషయంలో ఎందుకమ్మా అని అడుగుతుంటే నా దగ్గర సమాధానం లేదు. నా అహం, ఆవేశం, నా ఆలోచనల్ని తప్పుదారి పట్టించాయి. పెద్దదాన్నైనా చేతులు జోడించి అడుగుతున్నాను, మన్నించమ్మా. ఏంటమ్మా మీరు, ప్లీజ్ మీరు అలా మాట్లాడకండి. ఎంతో సంతోషంగా గడపాల్సిన సమయం, నా వల్ల ఎన్ని తిప్పలు పడ్డారు. ఇందులో ఎవరే తప్పు లేదత్తమ్మా, పరిస్థితులు అలా వచ్చాయి. వచ్చేసావా?
ఎంత మోటివేట్ చేసినా మోటివేట్ అయితేలేటరా వీడు, లేస్తేనే లేడు. వాడికి నచ్చిన అమ్మాయిని తీసుకొస్తే ఏమన్నా లేస్తాడేమో. వాడికి నచ్చిన అమ్మాయి అంటే మీ అక్కరా? ఓకే బావా, అక్కప్ప విడిపేరు. అక్కకి నువ్వంటే పిచ్చి బావా, నిన్ను పెళ్లి చేసుకోవడానికి అక్కడ పీటల మీద రెడీగా కూర్చోనుంది. అసలు నువ్వు ఒప్పుకుంటే రేపే నీ పెళ్లి. అక్క తాలి పొట్టుతో మండపం మీద కూర్చుంది. ఏంటిచ్చేది, ఆల్రెడీ ఆవిడకి పెళ్ళి అయిపోయి ఇద్దరు పిల్లలకి డెలివరీ ఇచ్చింది. వాట్ ఆర్ యు టాకింగ్ రా? ఇట్స్ ట్రూ. ఏదో నేను మోటివేషన్ చేద్దామని అలా భాగ్యం. ఇది మోటివేషన్ రా? మోటివేషన్ సరే, నీ తొట్టేసుకుని నా మీద కూర్చున్నాయిట్రా. ఓ అది తెలిసిందా? తెలిసింది బే. సారీ బావా. నువ్వెట్రా ఒక్కరు ఏదో పెట్టావు? మెక్సికన్ పెప్పర్ బ్రో. మెక్సికన్ పెప్పర్ అయితే ఏంటి, కాలిఫోర్నియా పెప్పర్ అయితే ఏంటి బే? తర్వాత ఇక్కడ పెట్టాలని ట్రై చేసావు, తిరిగి అనుకున్నావా? థ్యాంక్ యూ రా. నువ్వు ఆపకపోతే చాలా ప్రాబ్లం అయిపోయింది. మధ్యలో నువ్వేంట్రా లిప్ కిస్ ఇచ్చిస్తున్నావు? సిపిఆర్ చేసి కాపాడదామని. అది కూడా చాలా ప్రాబ్లం అయిపోయింది. మనిషి వారు నువ్వు అసలు, అరే ప్రశాంతంగా కోమలో కూడా ఉండేవారా మీరు? అసలు కోమలో ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుందా? ఎలా ఉంటుంది? ఎక్కడ తెలియనిచ్చారా? మధ్యలో లేపేస్తే కాటే పీస్ఫుల్ కోమా. అసలు నేను కోమలోకి వెళ్ళడానికి కారణం ఏదో తెలుసా? చెప్పు బావా. ఆడెవడో చెప్పు. ఆయన ముక్కులో మెక్సికన్ పెప్పర్ పెడతా, కూసి కారం పెడతా. ఆహా, వాడు చేయి మొత్తం క్యాండిల్స్ కాల్చేస్తా. దానికి కారణం మీ ముగ్గురేనా ముస్సి వదిలినారా? ఆ రోజు రాణిగంజ్లో నా బెంచ్ కార్ తీసుకుని వెళ్తుంటే మధ్యలో రెస్ట్ రూమ్ కోసం అని కారు ఆపాడరా. దిగి సిప్ ఓపెన్ చేసి బా. ఓపెన్ చేయలేరా? ఫ్లాష్ కట్టింది. ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు కొద్ది పడుతుపారు. మీరు కొత్తిన గుద్దుడికి ఎదురుగా ఉన్న కాలంలో పడ్డా. ఆ మాత్రం దానికి కాలం నుంచి కోమలోకి వెళ్ళిపోయాడు.